ఓకే సో నన్ ఆఫ్ టూ అండ్ త్రీ అంట ఇవి రెండును ఈజాన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ అన్నాడు ఓకేనా అంటే ఏంటి దీనికి అర్థము ఇవి రెండును ఇక్కడ నన్ ఆఫ్ ఇవి రెండిట్లోను ఇవి రెండిను మన ఈజాను ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ అయితే కాదంట ఇవి రెండిట్లోనూ కాదంట దెన్ ప్రూవ్ దట్ అలాగైతే మనకు ట్యాన్ త్రీ ఏ ట్యాన్ టూ ఏ ఏ ఈ మూడు ఇంటూలు ఉన్నాయి టెన్ త్రీ ఏ టెన్ టూ ఏ టెన్ ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా ఉందంటే టెన్ త్రీ ఏ మైనస్ టెన్ టూ ఏ మైనస్ ఏ అనేది చూపించమంటున్నాడు ఈ విధంగా అయితే చూపి చూపించమంటున్నాడు చూపించాం ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకు టూ ఏ అనేది త్రీ అనేది ఫైవ్ బై టూ మల్టిపుల్ అయితే కాదంట అది కూడా హార్డ్ మల్టిపుల్ అంటే ఏంటి మనకు వన్ కానీ త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఆ విధంగా అనమాట అంటే ఫైవ్ బై టూ కానీ త్రీ ఫైవ్ బై టూ కానీ ఫైవ్ ఫైవ్ బై టూ కానీ సెవెన్ ఫైవ్ బై టూ కానీ లేదంట టూ ఏ కానీ త్రీ ఏ కానీ అలాగైతే మనకు ఇదైతే చూపించమంటున్నాడు వాడు ఓకేనా సో చూపించమంటున్నాడు చూపించేద్దాం ఎలాగనే చూడండి ఇక్కడ దీని కండిషన్ చూసినట్టయితే ఏ విధంగా అవుతుందంటే చూడండి ఆన్సర్ లెట్ త్రీ ఏ మైనస్ టూ ఏజ్ ఈక్వల్ టు ఏ అయితే అయిపోతుంది అనమాట ఓకేనా సో త్రీ ఏకి టూ ఏకి డిఫరెన్స్ ఎంత అంటే ఏ అయితే అయిపోతుంది అనమాట త్రీ ఏ మైనస్ టూ ఏజ్ ఈక్వల్ టు ఏ అయితే అయిపోతుంది ఇక్కడ కండిషన్కి ఓకేనా సో అది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇంక ఈ విధంగా ఉంది సో అప్లయింగ్ టెన్ ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ ట్యాన్ అనేది అప్లై చేద్దాం బోత్ సైడ్స్ అప్లై చేసినట్టయితే ట్యాన్ ఆఫ్ త్రీ ఏ మైనస్ టూ ఏజ్ ఈక్వల్ టు టెన్ఏ అయితే అయిపోతుంది మనకు తెలుసు ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బీ ఫామ్లో తెలుసు కదా ఆ ఫామ్లో అనేది అప్లై చేస్తాం ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ మైనస్ టెన్ బి డివైడెడ్ బై వన్ ప్లస్ టెన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఈ ఫామ్లో అనేది ఇక్కడ అప్లై చేసేద్దాం సో ట్యాన్ త్రీ ఏ మైనస్ టెన్ టూ ఏ డివైడెడ్ బై వన్ ప్లస్ ట్యాన్ త్రీ ఇంటూ టెన్ టూ ఏ అయితే అయిపోతుంది ఇక్కడ అప్లై చేసినట్టయితే అయితే ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ అలాగే ఉంటుంది ఇక్కడ మనకు ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఇదంతా ఈ సైడ్ అయితే తెచ్చేయాలి ట్యాన్ అయితే అయితే ఇంటూ అవుతుంది చూడండి ట్యాన్ త్రీ ఏ మైనస్ ట్యాన్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ఇంటూ ఇదంతా అయితే అయిపోతుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ట్యాని అనేది దీనికి దీనికి అయితే ఇంటూ చేయాల్సి ఉంటుంది చూసేద్దాం అప్పుడు మనకు ఇదంతా అలాగే ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ఇంటూ వన్ అంటే ట్యాన్ఏ ప్లస్ ఇంకా ఏ ఇంటూ ట్యాన్ టూ ఏ ఇంటూ టెన్ త్రీ ఆర్డర్ అయితే రాసుకున్నాను అనమాట ఇది వాడు ఏం కనుక్కోమన్నాడు మనకు ట్యాన్ త్రీ ఏ ట్యాన్ టూ ఏ ట్యాన్ ఏ ఇక్కడ ఉందా అది ట్యాన్ త్రీ ఏ ట్యాన్ టూ ఏ ట్యాన్ ఏ ఈ విధంగా ఉందా సో దీని వాల్యూ మనకు కనుక్కోమన్నాడు కాబట్టి దీన్ని మనం ఈ సైడ్ తెచ్చేద్దాం తెచ్చేసినట్టయితే అప్పుడు మనకి ఏ విధంగా ఉంది అంటే ట్యాన్ త్రీ ఏ మైనస్ ట్యాన్ టూ ఏ మైనస్ ట్యాన్ ఏజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ట్యాన్ టూ ఏ ట్యాన్ త్రీ ఏ ఇదేనా అంతే అంట హెన్స్ ప్రూవ్ చూద్దాం చూడండి అంతేనా చూడండి ఇక్కడ మనకు ఇంటూలో ఉంది ఎలాగైనా రాసుకోవచ్చు నేను ఇక్కడ ఆర్డర్లో రాసుకున్నాను ఓకే ఎలాగన్ రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు టెన్ త్రీ ఏ మైనస్ స్టాండ్ టూ ఏ మైనస్ టాండ్ ఏ అనమాట అదేనా ట్యాన్ త్రీ ఏ మైనస్ స్టాండ్ టూ ఏ మైనస్ స్టాన్ ఏ ఉందా సో అంతే అనమాట హిట్స్ ప్రూవ్డ్ అంతే నీట్గా రాయండి ఒకసారి అంతే ఈజీగా చూపించేసినామా అదనమాట ఈ కండిషన్ ఒకటి ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఇక్కడ మనకు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ అనేది కాదంటున్నాడు ఇక్కడ టూ ఏ కానీ త్రీ ఏ కానీ అలా అయితే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే త్రీ ఏ మైనస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏగా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఒకసారి కండిషన్ చూసినట్టయితే వాడు ఏమన్నాడు టూ ఏ అండ్ త్రీ ఏ ఈజ్ అన్ ఆర్డ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ అన్నాడు ఇక్కడ నన్ను అనేది అన్నాడు సో ఈ రెండును మనకు ఈజ్ అండ్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ అయితే కాదన్నాడు అనమాట అంటే పై బై టూ కాదు మనకు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై టు కాలేదంటే ఈవెన్ మల్టిపుల్ అయితే అయి ఉంటుందన్నమాట అంటే ఎలా మనకు టూ బై బై టూ ఆ విధంగా అనమాట టూ పై బై టూ కానీ ఫోర్ పై బై టూ కానీ ఈ విధంగా అయితే అయిపోయి ఉంటుంది అనమాట ఇక్కడ ఇంటూ చేసి చూద్దాం చూడండి ఇక్కడ ఈ విధంగా అయిపోయి ఉంటుంది అనమాట అంటే మనకు ఇక్కడ మీరు డిఫరెన్స్ కూడా చూడవచ్చు అనమాట ఇక్కడ ఏ ప్లేస్లో చూడండి టూ ఇంటూ ఏ విధంగా అవుతుంది టూ పై బై టూ అయితే తీసుకుందాం టూ టూ క్యాన్సిల్ మిగిలేదంతా టూ పై అయినా ఆ విధంగా అనమాట ఇక్కడ కూడా అంతే త్రీ ఇంటూ ఇప్పుడు మనకు టూ పై బై టూ తీసుకోండి ఓకేనా సో ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి టూ టూ క్యాన్సిల్ త్రీ పై అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా అనమాట ఇక్కడ త్రీ పై టూ పై ఆ విధంగా మీరు ఎన్ని తీసుకుంటారో ఆ విధంగా అనమాట వస్తూ ఉంటుంది మనకు ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై బై టూ అని అర్థం అనమాట ఇక్కడ అర్థమైందా సో అది అందుకని మనకి డిఫరెన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మనం ఓకేనా సో త్రీ పై మైనస్ పై అంటే ఏమవుతుంది పై అయినా వచ్చేది ఆ విధంగా అనమాట ఇక్కడ ఏళ్లలో చూసుకోవాలి త్రీ ఏ మైనస్ టూ ఏ ఇదికోవాలి ఏ ఆ విధంగా అయితే అయిపోయింది అనమాట ఇక్కడ ఓకేనా సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఈ విధంగా అనమాట అనమాట సో దాన్ని పట్టుకొని ఇక్కడ మనకు ట్యాన్ అనేది అప్లై చేస్తూ ట్యాన్ ఆఫ్ ఏమైన ఫామ్లు అంతా అప్లై చేస్తూ మనము ఆర్ చూస్తూ చేస్తామన్నమాట అంతే